అయ్యన్నగూడ చౌరాసా నుంచి మన ఉప్పల్ బోడుపల్ కమాన్ వరకు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి మరి ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీలో కొనసాగినాను. మరి అనేకమైన కూటములు కలిసి మన తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయాలని చెప్పి చూస్తున్నాయి. కాబట్టి మరి తెలంగాణ అభివృద్ధి చేయాల్సిన వ్యక్తి, మరి తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు చూసి మరి టీఆర్ఎస్లో చేరి ఈ బోడుప్పలు కానీ మేడ్చల్ కాన్స్టిట్యూన్సీలో కానీ మరి టీఆర్ఎస్ తరపున ప్రభుత్వ సంక్షేమాలు తీసుకుపోయి మల్లారెడ్డి గారి గెలుపు కోసం కృషి చేసి కేసీఆర్ గారికి కానుకగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఈరోజు వివిధ పార్టీల నుంచి రాసాల వెంకటేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మరి అన్ని పార్టీల నుంచి బోడుప్పల్లో ఉన్నటువంటి మిగతా కాలనీలో ఉన్నటువంటి యువజన సంఘాలు, వివిధ కుల సంఘాలు మరి పెద్ద ఎత్తున ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో విలీనం అవుతున్నాం. మరి అట్లాగే సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి గ్రామాభివృద్ధిలో మేము సైతం అని మరి టీఆర్ఎస్ పార్టీలో ఈరోజు చేరుతూ ఉన్నాం. మరి అదేవిధంగా గ్రామంలో జరుగుతున్నటువంటి సమస్యలపైన మరి కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నటువంటి వివిధ సంక్షేమ పథకాలను తీసుకెళ్ళి మరి పెద్ద ఎత్తున మల్లారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి కారు గుర్తుకు ఓటేపించి మరి ఈ బోడుప్పల్ మేడ్చల్ కాన్స్టిట్యున్సీ నుంచి మల్లారెడ్డి గారిని అసెంబ్లీకి పంపుతూ కేసీఆర్ గారికి కానుకగా ఇవ్వడం కోసం మేమందరం మా వంతు ఖుషిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి టీఆర్ఎస్లోకి వస్తున్నామంటే మరి టీఆర్ఎస్ చేస్తున్న పథకాలని, అభివృద్ధి కార్యక్రమాలని, మరి గ్రామాలలో అయితేంది, సిటీలు అయితేంది అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు సామాన్య ప్రజలకు అవసరం కనుక ఇది ఖచ్చితంగా అభివృద్ధి పథకాలే ఇంప్లిమెంట్ కావాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి. మరి కుల సంఘాలకు, మరి కొన్ని వెనకబడ్డ కులాలకు మరి స్కీములు, ఈ ఏవైతే పింఛన్లు, మరి ఈ అభివృద్ధి కార్యక్రమాలే ఇంపార్టెంట్గా ఆలోచించి మేము చేనేత విభాగం నుంచి వెళ్ళి కూడా టీఆర్ఎస్కు పూర్తిగా మద్దతు ఇవ్వాలని పద్మశాలి సంఘం తరఫున, మరి ఈ టీడీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ క్యాండిడేట్ లేడు లేకపోవడం వల్ల కూడా మరి ఇక్కడ మాకు టీఆర్ఎస్ పార్టీ తరఫున క్యాండిడేట్ కూడా మల్లారెడ్డి ఇంతకంటే ముందు ఎంపీగా ఉండే మరి కొన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేసిండు, ఇంకా అభివృద్ధి చేయవలసిన అవసరం అయితే ఉన్నదని మేము కోరుతూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా టీఆర్ఎస్కు మద్దతు ఇస్తూ టీఆర్ఎస్ నుంచి గెలిపించి ఒక ఇక్కడి నుంచి ఒక గిఫ్ట్ లాగా కేసీఆర్కి పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము అందరం కూడా ఐక్యంగా పనిచేసి అన్ని గ్రామ బోడుపల్లి మున్సిపాలిటీని మంచి యూనిటీగా చేసి ఒక పెద్ద మెజారిటీతో గెలిపిస్తామని ఆశిస్తున్నాం. అన్ని కేసీఆర్ చూసిండు, మోడల్ స్కూళ్ళు, పెన్షన్లు అన్ని చూశాడు. కాకపోతే ఏంటంటే మా కొజ్జళ్ళను కూడా ఒక అంట చూడాలని మాకు హ్యాపీగా ఉంది. మాకు కూడా ఓట హక్కు ఉంది, మేము కూడా ఓటేయగలుగుతాం, ఓటేస్తూ ఉన్నాం. ఓటేయడం మా ధర్మం. ఎందుకనంటే కేసీఆర్ మమ్మల్ని కూడా పట్టించుకోవాలి, మాకు కూడా ఒక ఆధారం అంటూ చూపించాలి.
నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మహిళలు, అలాగే లంబాడీస్, హిజ్రాయిల్స్ అందరూ కూడా ర్యాలీలో పాల్గొని రాసాల వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. ఇందులో అత్యధికంగా మహిళలు కూడా ప్రాధాన్యం వహిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే భారీ సంఖ్యలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రతి ఒక్కరు కూడా కేటీఆర్కి ఘన స్వాగతం పలుకుతూ ఈరోజు బోడుప్పల్లోకి ఆహ్వానిస్తున్నారు. ఈ ర్యాలీని కూడా ఇక్కడ నుంచి ప్రస్తుతం ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అంబేద్కర్ గారికి పూలమాలలు అర్పిస్తూ ఈ ర్యాలీని ఇక్కడ నుంచి కొనసాగిస్తున్నారు. గిరి గారు, పాక గిరి గారు, కొమరెల్లి తిరుపతి రెడ్డి గారు, మాడుగుల శివ గారు, కోరుకుంటూ ఇప్పుడు ఓటర్ ప్యాక్ చెప్పవచ్చు కోరుతున్నాం.